ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇక పూర్తి స్థాయిలో మండపేట నియోజకవర్గమే దృష్టి సారించాలనుకున్నారు. దీనికి సంబంధించిన ఆయన స్పష్టమైన సంకేతాలు అందించారు. ఇందులో భాగంగా ఇటు పార్టీ అటు పాలనపై తన ముద్ర ఉండేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. తొలి అడుగుగా ఈ నెల 27న నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్ష సమావేశం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. మండపేట మండలం తాపేశ్వరం అతిథి కళ్యాణ మండపంలో ఈ సదస్సు ఏర్పాటు చేసేందుకు అధికార వర్గాలు సిద్ధమవుతున్నాయి. మండపేట ఎంపీడీఓ సరిపల్లి గౌతమికు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలోని 3 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లతో పాటు ఇతర అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అలాగే మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సమావేశానికి ఆహ్వానించారు. మండపేటలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అవి ఏ స్థాయిలో పూర్తయ్యాయి, పెండింగ్ లో ఉన్న పనులు తదితర అన్ని అంశాలను శాఖల వారీగా బోస్ సమీక్షించనున్నారు. దీంతో తాను మండపేట నియోజకవర్గంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టినను చెప్పకని చెబుతున్నారు. దీనికి సమాంతరంగా జూలై 4న మండపేట సూర్య ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆ సమావేశానికి హాజరయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయనున్నారు. దీంతో పార్టీలో వర్గ విభేదాలు లేవని, బోస్ నాయకత్వంలో అందరూ ముందుకు వెళ్లాలని సంకేతాలు ఇవ్వనున్నారు. వచ్చే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని అన్ని స్థానాలకు వైకాపా కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే మంత్రి బోస్ వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. దీంతో పార్టీపై పట్టు సాధించడంతో పాటు పాలన పగ్గాలు తన చేతుల్లోనే ఉన్నాయనే విషయాన్ని బహిరంగం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంగీకరించారు, అది రెండవది. అదేవిధంగా మూడవది ఏంటంటే, దక్షిణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతి హెచ్చు మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ చేనేత పరిశ్రమ. ఇవాళ ఆ చేనేత పరిశ్రమ ఇంకా సంక్షోభంలో పడేది. కుట్టూరు చేసినటువంటి బట్టలకి ఆపుకోవాలి సరిగా. మీరందరూ కూడా సహకరించండి, వెంకటేశ్వర సార్ అందరికీ కూడా కోపం జరిగింది, వాళ్ళు అంగీకరించారు, అది రెండవది. అదేవిధంగా మూడవది ఏంటంటే, దక్షిణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతి హెచ్చు మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ చేనేత పరిశ్రమ. ఇవాళ ఆ చేనేత పరిశ్రమ ఇంకా సంక్షోభంలో పడేది. దగ్గర కుట్టూరు చేసినటువంటి బట్టలకి ఆపుకోవాలి సరిగా. రైతులు పంట రుణాలు ఇవ్వాలి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి ఇంకొక 20% ఇప్పుడు వరకు ఎంత ఇస్తున్నారో ఇంకొక 20% మళ్ళీ ఎక్స్ట్రా చేసి వాళ్ళందరికీ రుణాలు ఇవ్వాలని ఒకటి. అదేవిధంగా ఎస్హెచ్ గ్రూప్స్, డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఒకప్పుడు ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ ఇంకా డ్వాక్రా మూమెంట్. రైతులకు పంట రుణాలు ఇవ్వాలి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి ఇంకొక 20% ఇప్పుడు వరకు ఎంత ఇస్తున్నారో ఇంకొక 20% మళ్ళీ ఎక్స్ట్రా చేసి వాళ్ళందరికీ రుణాలు ఇవ్వాలని ఒకటి. అదేవిధంగా ఎస్హెచ్ గ్రూప్స్, డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఒకప్పుడు ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ ఇంకా డ్వాక్రా మూమెంట్. కొలాప్స్ అవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వమే. డ్వాక్రా రుణాలు మేము రద్దు చేస్తామని మాట ఇచ్చి సహజంగానే ఎప్పుడైతే రుణాలు రద్దు చేస్తాము కదా, ఇంకెవరూ తిరిగి చెల్లించలేదు. చెల్లించకపోవడం వల్ల పెనల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయే వాళ్ళకి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రంలో 23,000 కోట్లు చేరింది. మరి ఎవరో చెల్లించిన మీదట ఎన్ని మంది మూతపడిపోయింది కాబట్టి వేరే అధికారులకు మేము ఇచ్చిన ఆదేశాలు ఏంటండి కంపెనీలో, గవర్నమెంట్ ఈజ్ గేమ్ ఫార్వర్డ్ టు క్లియర్ ఆల్ ఇష్యూస్ ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్. మా ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ట్యూషన్ తెచ్చుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మరి జిల్లా కలెక్టర్ మీ అందరికీ కూడా తెలియజేస్తుంటారు. అందుచేత అది పక్కన పెట్టి అవి చెల్లించలేదు కాబట్టి మేము ఏ రుణాలు ఇవ్వటం లేదని అనుకుంటా. మరలా వారి ఎలిజిబిలిటీ మేరకు మరలా రుణాలు మొదలుపెట్టి మరలా డ్వాక్రా మూమెంట్ అంతా కూడా మరలా ఉధృతం చేయవలసినటువంటి అవసరం. కొలాప్స్ అవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వమే. డ్వాక్రా రుణాలు మేము రద్దు చేస్తామని మాట ఇచ్చి సహజంగానే ఎప్పుడైతే రుణాలు రద్దు చేస్తాము కదా, ఇంకెవరూ తిరిగి చెల్లించలేదు. చెల్లించకపోవడం వల్ల పెనల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయే వాళ్ళకి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రంలో 23,000 కోట్లు చేరింది. మరి ఎవరో చెల్లించిన మీదట ఎన్ని మంది మూతపడిపోయింది కాబట్టి వేరే అధికారులకు మేము ఇచ్చిన ఆదేశాలు ఏంటండి కంపెనీలో, గవర్నమెంట్ ఈజ్ గేమ్ ఫార్వర్డ్ టు క్లియర్ ఆల్ ఇష్యూస్ ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్. మా ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ట్యూషన్ తెచ్చుకోవడానికి
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మరి జిల్లా కలెక్టర్ మీ అందరికీ కూడా తెలియజేస్తుంటారు. అందుచేత అది పక్కన పెట్టి అవి చెల్లించలేదు కాబట్టి మేము ఏ రుణాలు ఇవ్వటం లేదు అని అనుకుంటా. మరలా వారికి ఎలిజిబిలిటీ మేరకు మరలా రుణాలు మొదలుపెట్టి మరలా డ్వాక్రా మూమెంట్ అంతా కూడా మళ్ళీ ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుచేత 20% యాక్సెస్ స్కీమ్ ఉందంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 0% ఇంట్రెస్ట్గా రాదు. ఆ రోజు రైతులకు వ్యవసాయ రుణాలు, వ్యవసాయ పెట్టుబడిగా రుణాలు, పంట రుణాలు ఇస్తూ ఉండేవారు. తర్వాత దాన్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రోషయ్య గారు కంటిన్యూ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం దాన్ని పూర్తిగా రద్దు చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు మన పార్టీ ప్రగతిగా ఆయన పేరు ఇప్పటికీ వినియోగించుకుంటున్నారు, కానీ ఆయన పెట్టిన పథకాలను మాత్రం ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి రైతు శ్రేయస్సు, ఆ రైతు శ్రేయస్సు ఉండే పథకాలు కూడా ఎందుచేత 20% యాక్సెస్ స్కీమ్ ఉందంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 0% ఇంట్రెస్ట్గా రాదు. ఆ రోజు రైతులకు వ్యవసాయ రుణాలు, వ్యవసాయ పెట్టుబడిగా రుణాలు, పంట రుణాలుగా ఇస్తూ ఉండేవారు. తర్వాత దాన్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రోషయ్య గారు కంటిన్యూ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం దాన్ని పూర్తిగా రద్దు చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు మన పార్టీ ప్రగతిగా ఆయన పేరు ఇప్పటికీ వినియోగించుకుంటున్నారు, కానీ ఆయన పెట్టిన పథకాలను మాత్రం ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి రైతు శ్రేయస్సు, ఆ రైతు శ్రేయస్సు ఉండే పథకాలు కూడా